ప్రైస్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సమయమందు దేవుని వాక్యమును వినుచున్న ప్రియులైన మీకు ప్రభు పేరిట నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్య భాగమును మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడెదరు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి. ఏసయ్య మనలను ధన్యులుగా చూడాలనుకుంటున్నాడు. ప్రభు ఈ మాటల ద్వారా మిమ్మలను బలపరచునుగాక. ఆయన దృష్టిలో మనం ధన్యులుగా జీవించదముగాక. ఆమెన్.